ఫైవ్ ఇయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎన్ఎస్ఎస్ తెలుగు నాలెడ్జ్ ఈరోజు మనం యూపీఎస్సీ నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చిందండి ఆ నోటిఫికేషన్ గురించి డిస్కస్ చేద్దాం ఇందుకే ఆ నోటిఫికేషన్ ఏంటనే చూస్తే మనకి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన నోటిఫికేషన్ ఏంటండి దీని అడ్వర్టైజ్మెంట్ నెంబర్ చూసుకుంటే జీరో త్రీ టూ థౌసండ్ స్లాష్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి అంటే ఇది దేనికి సంబంధించిన నోటిఫికేషన్ అంటే ఎన్డీఏ అండ్ ఎన్ఏ అండి ఎన్డీఏ అంటే నేవల్ అకాడమీ ఎన్డీఏ అంటే నేవల్ డిఫెన్స్ అకాడమీ అండ్ ఎన్ఏ అంటే నేవల్ అకాడమీ అని అర్థం అండి దీంట్లో ఏ ఏ జాబ్స్కి ఇవి ఇచ్చారంటే చూస్తే యూపీఎస్సీలో దీన్ని చూసే ఏమి ఇచ్చారు చూడండి మామూలు బేసిక్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ దేనికోసం ఇచ్చారంటే డిఫెన్స్ అకాడమీ అండ్ నావల్ అకాడమీ ఎగ్జామినేషన్కి ఇచ్చారండి ఇండియన్ అండ్ నావల్ అకాడమీ కోర్స్ ఎన్ఏసిఈఈ ద్వారా వీళ్ళు ఈ పోస్ట్లు అనేవి రిక్రూట్ చేసుకుంటున్నారు ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట ఈ జాబ్స్కి దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ చూస్తే మినిమం ఏజ్ లిమిట్ సెకండ్ జూలై టూ థౌజండ్ టూ తర్వాత పుట్టిన వాళ్ళండి అలాగే ఫస్ట్ జూలై టూ థౌజండ్ ఫైవ్ ముందు పుట్టిన వాళ్ళు అంటే టూ థౌజండ్ టూ జూలై సెకండ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ జూలై ఫస్ట్ ట్రోప్ ఎవరైతే పుట్టారో వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవాలండి క్యాండిడేట్స్ మాత్రం మస్ట్ బి ఇంటర్ కంప్లీట్ చేసి ఉండాలండి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ అండి ఇంటర్ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోవడానికి అర్హులండి ఇంకా డీటెయిల్స్కి వెళ్తే పోస్ట్ నేమ్స్ చూసుకుంటే నావల్ డిఫెన్స్ అకాడమీలో మూడు వందల డెబ్బై సి మూడు వందల డెబ్బై పోస్టులనే అవైలబులిటీగా ఉన్నాయండి దీనికి ట్వెల్త్ క్లాస్ పాస్ అయ్యి ఉండాలి లేదా టెన్ ప్లస్ టూ కొన్ని ఉంటాయి టెన్ ప్లస్ టూ అంటే ఇంటర్ అండి టెన్ టెన్త్ అండ్ ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు అయ్యి ఉండాలి వాళ్ళ వాళ్ళు మాత్రమే అవైలబుల్ స్టూడెంట్స్ సారీ క్వాలిఫైడ్ స్టూడెంట్స్ అనమాట అలాగే నేవల్ అకాడమీకి చూసుకున్నట్టయితే టెన్ ప్లస్ టూ అండి ఇది ఇది కూడా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసి ఉండాలి నావల్ అకాడమీకి కానీ దాంతోపాటు ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనేవి వాళ్ళు ఇంటర్లో చదివి ఉండాలండి అంటే ఎంపీసీ వాళ్ళకి మాత్రమే అవకాశం ఉన్నట్టు ఉందండి నావల్ అకాడమీకి కానీ డిఫెన్స్ అకాడమీకి మాత్రం ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి ఎంపీసీ బైపీసీ సిఈసి సివిక్స్ వొకేషనల్ గ్రూప్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి దానికి ప్రాబ్లం కాదు ఓకే ఇంకా డీటెయిల్గా చూసుకునే డేట్ అయితే ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారండి ఈ అప్లికేషన్ నిన్నటి నుంచి స్టార్ట్ అయిందండి థర్టీ ఎయిత్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ నుంచి స్టార్ట్ అయింది దీని లాస్ట్ డేట్ ఎప్పుడంటే జనవరి నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ పిఎంలోగా అప్లై అప్లికేషన్ కంప్లీట్ చేసి ఉండాలండి అప్లై చేసి ఉండాలి లేదంటే తర్వాత సబ్మిట్ చేసినా మీకు అప్లై అవ్వదండి లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ మాత్రం ఎయిటీన్త్ అండి ఎయిటీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈ నైట్ ట్వంటీ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ లోపు చేయాలండి పేమెంట్ మాత్రం అంటే ఏ రోజైతే లాస్ట్ డేట్ అప్లై అప్లికేషన్ ఆన్లైన్ లాస్ట్ డేట్ ఉందో దాని ముందు రోజే మనం పేమెంట్ చేసి ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో లాస్ట్ డేట్ ఆఫ్ ఫీజ్ పేమెంట్ నైన్టీన్ వన్ నైన్టీన్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ టిల్ సిక్స్ పిఎం వరకు ఇచ్చారండి ఒకవేళ ఎవరైతే ఫీజు పే చేయలేదో వాళ్ళకి ఫైన్తో సహా పే చేయాల్సి ఉంటుంది ఇంకా లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ విత్డ్రా అండి ఎవరైతే అప్లికేషన్ విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ట్వంటీ సెవెంత్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ ఈవినింగ్ సిక్స్ ఈవినింగ్ నుంచి సెకండ్ ఫిబ్రవరి టూ థౌజండ్ ట్వంటీ వన్ సిక్స్ పిఎంలోగా తీసుకో విత్డ్రా చేసుకోవాలండి లేదంటే మీరు ఖచ్చితంగా ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఎప్పుడంటే ఎయిటీన్త్ ఏప్రిల్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో అండి డేట్ ఆఫ్ ఎగ్జామ్ డేట్ ఆఫ్ డిక్లరేషన్ రిజల్ట్ ఏమో జూన్ ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ చేస్తారండి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ జూలైలో ఉంటుందండి జూలై నుంచి సెప్టెంబర్ వరకు పిలుస్తారండి టూ థౌజండ్ ట్వంటీ వన్లో జూలై టు సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ వరకు మనకి డేట్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయండి ఇంటర్వ్యూ మీకు ఏ డేట్ ఏం రావచ్చు జూలై అండ్ సెప్ జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఇంటర్వ్యూస్ జరుగుతాయి అలాగే తర్వాత మిమ్మల్ని ట్రైనింగ్లో తీసుకుంటారండి ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాక మిమ్మల్ని జాబ్లో పోస్ట్ చేస్తారండి నెక్స్ట్ చూసుకుంటే అప్లికేషన్ ఫీజు గురించి చూసుకున్నట్టయితే అదర్ క్యా అదర్ క్యాండిడేట్స్ అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళకి హండ్రెడ్ రూపీస్ అండి ఫర్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి జీరో అండి వాళ్ళకే కాకుండా ఎవరైతే ఇప్పుడు డిఫెన్స్ అకాడమీలో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళకు కూడా ఫ్రీ అండి అంటే వాళ్ళ పిల్లలకు కూడా ఫ్రీ అండి పేమెంట్ మోడ్ ఆన్లైన్లోనే పే చేయవచ్చు ఆఫ్లైన్ కూడా పే చేయొచ్చు అండి ఇవ్వండి జాబ్కి సంబంధించిన డీటెయిల్స్ నేను మీకు అప్లై చేసుకో ఎలా అప్లై చేసుకునే లింక్స్ నేను డిస్ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి మీరు అక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు నేను నోటిఫికేషన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడి నుంచి మీరు ఇంకా నోటిఫి అఫీషియల్ నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీకు ఇంకా ఏ ఏ రూల్స్ ఉన్నాయని మీరు చూసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వేడా హ్యాపీ నైస్ డే థ్యాంక్ యూ